హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడి ముందు కట్టి గణగణం గణగణం కనబోతాం. ఇసుపడనా సంగజల ఇసుపడనా కొమ్మల నిమ్మలమ్మ కలల కాకులమ్మ ఇసుపడనా సంగజల ఇసుపడనా రే నేను చెప్పా అధికారం లేదని చూస్తాను రా బిడ్డ, ఈ వరకు నీ దుక్కు దుక్కు కానుంది. వస్త్రాల బోధ కొడగల పేర బుధమందు చెడు మట్టది ఎడవనయ్య ఎన్ని ద్వారా పందం మట్టది పుట్టిన పగడాల ద్వారా వంటేను ఎలా నచ్చిన లేదు నా కళ నచ్చిన వాయు
పట్టు పట్టు పాటు చేది దానం అన్నావు నీదెట్లా పాపిసే అయింది బిడ్డ ఇక్కడ అటువంటి కలిగిన గాంభీర పట్టణంలో ఉన్న గాంభీర స్వామి గుడిలో ఉన్న దప్పుడు పట్టినావు నీ ఊరు ఏ ఊరు ఇదే ఊరా నీ పేరేమిటి నీ భర్త పేరేమిటి నీకేం కష్టం వచ్చింది అందుకే అన్నారు కళ ఉంటే దాచుకోవాలి ముళ్ళుంటే మూసుకోవాలి రోగమంతయ్య డాక్టర్ కన్నా దగ్గరికి పోయి నయం చేసుకోవాలి ఆ కష్టం అంతా నలుగురు తోటి కష్టాన్ని పంచుకోవాలి బిడ్డ నీకేం కష్టకాలం వచ్చింది గుడిలోని ఏం పొడగొట్టుకోని గుడికాడ వెతుకులాడు తన్నవి అవిటో బంగారాన్ని బలమైన వాళ్ళ కొడుకులు బిడ్డలేక అటువంటి గురి అంతా బసపట్టినాను భగవంతుడు ఏ రూపాన నాకు కనబడాలి మదిలోని మా రేపు సంతాన పని ఇయ్యాలి లేకపోతే గుడిలోని ప్రాణం పోవాలన్నావు అమ్మా నీ భక్తి మెచ్చిన నీ ముక్తి మెచ్చిన నన్ను ఒక తండ్రిలో భావించుకుంటే నువ్వు కోరుకున్న కోరిక నీ కొంగులో నేసిపోతా సంతాన విత్త తీసుకుంటావా బిడ్డ
దొంగదానం దొంతులు తాకుండలేడా అంట ఆయన అట్లాంటవా నువ్వు ఎప్పుడన్నా దాగున్నావు వచ్చినోడు శ్రేష్టముగా దేవుడే వచ్చిన సంతాన పని ఒడిగట్టిండయ్యా మరి ఎట్లున్నది ఓ చాలా చక్కగా ఉన్నది కాదండి చాలా చిక్కగా ఉన్నది ఓ కాదండి చాలా తీయగా ఉన్నది బత్తాయి కంటే బత్తాయి పుల్ల ఒకటి బామ్మారి మూగింది బామ్మారి అంట అరే అరటి పండి కంటే ఓ అంతకన్నా తీయగున్నది లడ్డు కంటే ఓ అంతకన్నా తీయగా ఆరోలు చేసుకునే బచ్చప్పాల కంటే ఏ ఒక్కరు ఏదొక్క గుంజిగా ఇంకా ఆరోలు చేసుకుంటారా మనం చేసుకో ఏడకొక్కసారి మనం కూడా చేసుకుంటాం ఏం చేసిన మొన్న నా పేరు చేసింది ముద్దలు ముద్దలు గొద్దరు గొద్దరు కాదు కానీ అయిపోయింది కదా ఎన్నెలకు వచ్చిన ఐదు Yeah.
धूपाई बैठक रातर सर सर संसार धर्मराजु तरीपिड़ तरी स्ना वारे चेत पंचपक्ष परम पूजा పోయినాక మరి
మరి వస్తుందేదానమ్మా మరి ఏ దేవుడన్నా ఇచ్చిన ఆయగలు ఇచ్చాను అంటానా ఏ మనిషివే ఇతను ఇచ్చినట్టు ఇక్కడ అన్నట్టు నేనేమంటిని అంతేరా బిడ్డ పోయిన కాడ సహదేవుడు మెచ్చిన సంతాన పరం వాడు కట్టిందమ్మా ఆ దేవుని కూతలా మన్ను పోయి మొగల్లే ఉంటే ఒక కన్నద కానుపా పేర్త కీర్త ఏంద్రా మోడుండు కన్నదో కానుపా కీర్త ఓ మొగల్ లేకుంటే కంటేనే ఈనాడు పేపర్లా దీంట్లో పడుతుంది ఇంతకు నువ్వు అరే నీ ఆట గాడి పుట్టక పుచ్చింది ఓ నా పానవంత ఎట్నం అవుతుంది ఓ నా కన్నాన్ని తిరిగినట్టు కూసున్న వాళ్ళు అంతా గిరగిరగిర తిరిగినట్టు తిరుగుతుందమ్మా చెవుకుంటలు తిరుగుతలేవు ఓ తిరుగుతానే తిరుగుతుందమ్మా పొడగర పొడగర నీళ్ళు అత్తాను అత్తానై ఉంచింది రాకపోతే మావ ఉంచుకున్నప్పుడు నాకైతే కడుపులా పందులు పోయినట్టు అనిపించేది అయ్యో నా కడుపులా పందులు పోయినట్టు అనిపించేది బాబా అంతే అమ్మమ్మ అంగప్పుడు మాత్రం మేడ అలా ధర్మపతికైనా అలా ముందు ఆ తల్లికైనా ఏ తిరుగా బుద్ధులు పుట్ట ఉన్నాయమ్మా నాటి వారికి సత్తాన గడియాలన్నారు ఇలాంటి వారికి పాపాలు నిలనన్నారమ్మా ధర్మపతికైనా అందాల దేవికి గర్భమయందో నేనే మంచిగా అన్న తెలుసా పత్తి ఏరుకుంటా వేరే కాడ పది మంది పోరాలు కానీ ఏ సంవత్సరం ఏర్పడదు మరి ఆ పోరగాళ్ళందరే ఎక్కడ గుడిలో కానీ పోయి తింటారు ఇంకా హోడక పత్తి చేతిలో పోయి చింతల కింద ఆపుతాను బయట నాకెర కాలేదమ్మా మీ మాకెరక Thank you.
ఈ వారసం మొదలైన పిచ్చిరాజే నీ థర్డ్ దేంపా